ముంబై నుంచి తిరువనంతపురానికి బయలుదేరిన ఓ ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు సందేశం కలకలం సృష్టించింది. దీంతో గురువారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో కొద్ది గంటల పాటు అధికారులు అత్యవసర పరిస్థితిని విధించారు. విమానం ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో అనంతరం బాంబు బెదిరింపులు బూటకమని ప్రకటించారు. కాగా 135 మంది ప్రయాణికులతో బయలుదేరిన AI-657 విమానంలో ఉదయం బాత్రూంలోని టిష్యూ పేపర్పై విమానంలో బాంబు ఉందని రాసి ఉన్న సందేశం బయటపడింది. దీంతో అప్రమత్తమైన పైలట్ తిరువనంతపురం అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఉదయం 8 గంటలకు విమానాన్ని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానం నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారని, వారి భద్రతే తమకు ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. అయితే బెదిరింపు గురించి ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమానం 657 ముంబై నుంచి బయలుదేరిన కాసేపటికే అందులో బాంబున్నట్లు బెదిరింపు సందేశం వచ్చిందని పేర్కొన్నారు. కాగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఎయిర్ ఇండియా అధికారి ఇది ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు. విమానాన్ని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. మరోవైపు ఇటీవలి గుజరాత్, పంజాబ్, అస్సాంలోని 3 మాల్స్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు అనంతరం పంజాబ్లోని మాల్ను ఖాళీ చేయించి అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత అదే రోజు సూరత్లోని మాల్ను పేల్చివేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. అక్కడ కూడా ఏమీ లభించలేదు. అయితే ఈ బెదిరింపు సందేశాలు ఆకతాయి యువత చేస్తున్నారా లేదా వేరే ఎవరైనా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.